నమస్కారం. పీటీవీ న్యూస్కు స్వాగతం. నేను మీ సురేష్. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం సాయంత్రం పాలకొడేరు హైస్కూల్ను సందర్శించిన జిల్లా కలెక్టర్. వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకొడేరు మండలం పాలకొడేరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ సి నాగరాణి గురువారం సాయంత్రం సందర్శించారు. హైస్కూల్ క్రీడా ప్రాంగణం, నూతనంగా నిర్మించిన తరగతి గదులు, పునర్నిర్మించబడిన తరగతి భవంతులను ఆమె పరిశీలించారు. పూర్వ విద్యార్థుల సహాయ సహకారంతో నూతనంగా నిర్మించబడిన సైకిల్ షెడ్డును ఆమె ప్రారంభించారు. అనంతరం నూతన సచివాలయ భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేయబడిన తహసీల్దార్ వారి కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మన ఊరు మన బడి అనే నినాదంతో పూర్వ విద్యార్థులు సహాయ సహకారంతో హైస్కూల్ను మరింత సుందరీకృతం చేసేందుకు గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, పూర్వ విద్యార్థుల ప్రోత్సాహం ఎంతో ఉందని, వారి కృషి మరువలేనిదని ప్రధాన ఉపాధ్యాయులు మహేష్ బాబు, ఉపాధ్యాయుని భారతి తెలిపారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ చెల్లంకి మస్తాన్రావు, వారి తల్లిదండ్రులైన చెల్లంకి వెంకటరమణ, శ్రీమతి సుబ్బలక్ష్మిల జ్ఞాపకార్థం మెరిట్ విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, విద్యా కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన పాలకొడేరు జెడ్పీ హైస్కూల్లో ఎంతో వైభవంగా జరిగింది. ఆ కార్యక్రమానికి మన స్థానిక శాసనసభ్యులు రఘురామ కృష్ణరాజు గారు మరియు మధ్యాహ్నం ఈ యొక్క మన పూర్వ విద్యార్థులు ప్రజల సహకారంతో ఈ యొక్క మన స్కూల్ డెవలప్మెంట్ నిమిత్తం చేసిన కార్యక్రమానికి మన కలెక్టర్ గారు రావడం కూడా చాలా శుభ సూచనగా ఈరోజు మన మిత్రులందరికీ మన 81-82 మిత్రులు బృందానికి అందరికీ కూడా తెలియబడింది అనగా మనం మీరు ఇచ్చిన సహకారంతో ఈరోజు మనం కూడా అక్కడ దా అభివృద్ధి కార్యక్రమంలో మనం కూడా పాలు పంచుకోవడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమం తద్వారా మన మీ యొక్క సహకారంతో ఈరోజు లోకల్లో ఉన్న మన మిత్రులు కొంతమంది ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకుని ఈ యొక్క వ్యవహారంలో పూర్తిగా మీరు సహకరించిన దాన్ని ఇక్కడ మనం వారితోటి ఏదో వృతాబచ్చిగా మనం కూడా ఈ స్కూల్కి అభివృద్ధి కార్యక్రమంలో ముందుంటామని చెప్పి రాబోయే రోజుల్లో కూడా మనం ప్రతి కార్యక్రమంలో కూడా మన 81-82 బ్యాచ్ ప్రతి దాంట్లో కూడా సహకరించాలని చెప్పేసి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన పూర్వ విద్యార్థులకు, స్కూల్ విద్యా కమిటీకి, స్కూల్ స్టాఫ్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. మా బ్యాచ్ తరఫున ఇదివరకే షెడ్ సంక నిర్మించడం జరిగింది. స్కూల్ రీడెవలప్మెంట్ ప్రోగ్రాంలో అందరూ మమేకమై అందరూ బాగా చేస్తున్నారని తెలిసి ఈ షెడ్నే మళ్ళీ మా బ్యాచ్ తరఫునే ఎక్స్టెండ్ చేయాలని చెప్పి ఇంకొక 50 ఫీట్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దీనివల్ల స్కూల్లో చదువుకున్న విద్యార్థులందరికీ కూడా వాళ్ళ సైకిల్ని నీళ్ళలో పెట్టుకోవడానికి, అపజార్డు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్గా ఉండటానికి వీలుగా ఉందని చెప్పేసి చేయడం జరిగింది. మా బ్యాచ్ తరఫున మాకు అందరూ సహకరించిన మా మిత్రులందరికి కూడా ఈ షెడ్యూని ఈ రకంగా చూపించి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాడు నేడు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మేము కోరుకున్నది ఏంటంటే, ఏమైనా సరే ఈ పెంకుడు తాళ్ళలో మేమైతే ఇంత భారీ ఎత్తు కోరుకోలేదు, పైన కనీసం ఆ పెంకుటిని నేయిందాం అనే కార్యక్రమం నిరుడు జూన్ నుంచి అనుకున్నాం, కానీ అది చాలా బలంగా కోరుకున్నాం అనిపించింది నాకు. ఎందుకంటే గ్రామ పెద్దలందరూ కూడా ఇందులో సహకారం అందించి దాతలకి ప్రోత్సాహం ఇచ్చినందుకు మరి అందరూ తలకొక చేయి వేసిన మూలానే ఇంతవరకు రాగలిగా అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది ఒక్కడి వల్ల అయ్యేది కాదు, కొంతమంది దూరంగా ఉండి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తే, ఇక్కడుండి ఫిజికల్ వర్క్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదైనా మన ఊరు మన గ్రామం దీన్ని డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్ళినందుకు మా పాఠశాల తరపున అందరి తరపున మేము ధన్యవాదాలు చెప్పుకున్నాం. అలాగే పిల్లల అభివృద్ధిలో కూడా మా పాఠశాల తరపున పిల్లల్ని మంచి స్థాయిలోకి తీసుకురావడానికి మేము అందరూ ప్రయత్నం చేస్తామని చెప్పేసి మా స్టాఫ్ తరపున మీకు హామీ ఇస్తున్నాం.
మాలో ఇంకా ఏమైనా మీరు గుర్తించి ఇంకా ఏమైనా కోరుకుంటే మేము చేయడానికి ముందుకు వస్తామని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ రోజు మన పాఠశాలలో 70వ స్వాతంత్ర దినోత్సవానికి మన కార్యక్రమం జరిగింది. దానికి ఈరోజు మన ఎమ్మెల్యే గారిని, గౌరవ కలెక్టర్ గారిని ఇద్దరు పిలుచుకున్నాం. మార్నింగ్ ఒక ఎమ్మెల్యే గారు వచ్చి మనకి స్వాతంత్ర దినోత్సవంలో పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తర్వాత మన పాఠశాల డెవలప్మెంట్ గురించి కూడా సార్ అంతా చూసి చాలా సంతృప్తి వ్యక్తం చేశారు, చాలా బాగా చేశారు అని తెలియజేయడం జరిగింది. దీనికి అంతగా కారణం మన గ్రామ పెద్దలు మురళీరాజు గారు, తర్వాత గణపతి గారు, మన ఈ గణపతి గారు నిరంతరం మా స్కూల్లో, తర్వాత విశ్వనాథరాజు గారు, తర్వాత మీకు పేరు తెలియదు మన మన రాజశేఖర్ గారు అయితే నైట్ పగల ఆయన ఇక్కడే ఉన్నారు. ఇంకా వీళ్ళందరూ కూడా మన పాఠశాలకు నిరంతరం చించిగా జూన్ 15 నుంచి ఆయన ఎమ్మెల్యే గారు మన స్కూల్ ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి వీరందరూ కూడా నిరంతరం మన పాఠశాల దర్జాగా 15 రోజులు నుంచి రాత్రి పగలనగా దీని గురించి కష్టపడి పని చేసి ఇవాళ ఒక స్థాయికి ఒక బిల్డింగ్ ఒక స్థాయికి వచ్చారు. అలాగే రన్నింగ్ ట్రాక్ కానీ, తర్వాత రోడ్లు కానీ, తర్వాత మిగతా అవతల రోడ్డు కానీ ఇవన్నీ, తర్వాత సైకిల్ షెడ్ కానీ, ఎక్స్టెన్షన్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. మా పాఠశాల అభివృద్ధిలో మొత్తం గ్రామస్తులందరూ కూడా గత 3 ఏళ్ళ నుంచి మనకి డెవలప్మెంట్ ఏం లేదు. తర్వాత పూర్వ విద్యార్థులు, తర్వాత గ్రామ పెద్దలు, గ్రామస్తుల సహకారంతో మన పాఠశాల ఒక 2 ఏళ్ళ నుంచి డెవలప్మెంట్లో ముందుకు వెళ్ళిపోతుంది. తర్వాత దీని అందరికి కూడా మా పాఠశాల తరఫున పెద్దలందరికీ, ఓల్డ్ స్టూడెంట్స్కి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే స్ఫూర్తితో ఇంకా మా పాఠశాల అభివృద్ధిలో ఇంకా ముందు తీసుకెళ్ళాలని కోరుతున్నాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.